ఈరోజు సమావేశమైన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో చర్చించి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని ఇప్పటికీ నామినేషన్లు వేసినటువంటి వాళ్ళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను విత్డ్రా చేసి వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆర్డర్స్ ఇవ్వాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. సరే, ఎంతమంది నామినేషన్లను విత్డ్రా చేసుకుంటారు? ఒకవేళ విత్డ్రా చేయకపోతే ఇలా సింబల్ ఉంటుందా? అఫీషియల్గా వీళ్ళు ఏమైనా కనుక తెలుగుదేశం పార్టీ సింబలే బ్యాలెట్ బాక్సుల్లో పెట్టకుండా ఎలక్షన్ కమిషన్ తోటి ఏమైనా కనుక మాట్లాడుకునే అవకాశం ఉంటుందా? ఇదంతా కనుక చూడాలి. ఈ మొత్తం ఎపిసోడ్ కాసేపు పక్కన పెడితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ను బాయ్కాట్ చేస్తానే ఒక సెక్షన్ ఆఫ్ అంటే ఒక అందరూ మొదలుపెట్టిండేది ఏంటి అని అంటే, ఇంతకుముందు జయలలిత కూడా అప్పటి ప్రభుత్వ దుర్మార్గాలకు వ్యతిరేకంగానే ఇట్లా బాయ్కాట్ పిలిపించింది. ఆ తర్వాత ఇదే ప్రభుత్వం మీద, అంటే అప్పుడు ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాయ్కాట్ పిలిపించదు, సో అదే ప్రభుత్వం మీద పోరాడి నెక్స్ట్ ఏమంటారు 2 ఇయర్స్లోనే అధికారంలోకి వచ్చింది. సో బాయ్కాట్ చేసి అప్పటి ప్రజల అప్పటి ప్రభుత్వ ఆకృతి అరాచకాలను ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి జయలలితకు ఓటేశారా అని చెప్పి అదంతా చాలా ఉత్సాహంతో చెబుతూ, ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ బాయ్కాట్ చేసింది కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీని బాయ్కాట్ చేసిందని ప్రజలు అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీదకి వ్యతిరేకంగా జనరల్ ఎలక్షన్స్లో తీర్పిస్తారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోతారు అనే విధంగా వీళ్ళ వ్యాఖ్యలు కొన్ని స్టేట్మెంట్లు ఉంటూ వస్తున్నాయి. అయితే వీళ్ళు ఇంకొకటి మర్చిపోతూ ఉన్నారు, 2009లో కరుణానిధి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జయలలిత గారు దివంగత జయలలిత గారు ఏమైంది, అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను బాయ్కాట్ చేశారు. సరే, 2011లో జయలలిత గారు అధికారంలోకి వచ్చారు, బాగానే ఉంది ఇంతవరకు, కానీ వీళ్ళు ఇక్కడికే ఆగిపోతున్నారు. తర్వాత జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దివంగత కరుణానిధి గారు డిఎంకే పార్టీ 2014లో వాళ్ళు కూడా స్థానిక సంస్థల ఎన్నికలను బాయ్కాట్ చేశారు. మరి 2014లో బాయ్కాట్ చేస్తే 2016లో కరుణానిధి గారు ముఖ్యమంత్రి కాలేదు, 2016లో మళ్ళీ జయలలిత గారే ముఖ్యమంత్రి అయ్యారు. ఏదో ఒక సెంటిమెంట్ వర్తిస్తుంది, బాయ్కాట్ చేస్తేనే ప్రజలు మన మీద సానుభూతి చూపుతారు, ఇట్లాంటివన్నీ నడవవు. బేసిక్గా ఏమంటారు, తమిళనాడు ఎన్నికల రిలేటెడ్ అనుకున్నప్పుడు అక్కడ ప్రజలు ఒకరిని ఒకరు మార్చి ఆల్టర్నేట్ ఇస్తూ వస్తూ ఉంటారు, ఇప్పుడు ఒకరికి మరోసారి మరొకరికి. బట్ 2011-16లో వరుసగా జయలలిత గారికి అక్కడ ప్రజలు పట్టం కట్టారు. ఈ బాయ్కాట్ చేయడానికి, ప్రజల విశ్వాసాన్ని చూరగొని ఓట్లు వేయించుకోవడానికి ఎక్కడా సంబంధం ఉండదు. ఏదో ఏమంటారు, ఎన్నికల్లో మన వైఫల్యాలు కానీ ప్రజాక్షేత్రంలో మన పోరాట వైఫల్యాలను కానీ కప్పిపుచ్చుకోవాలి అంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం, దాని చుట్టూ ఒక నిర్ణయం చుట్టూ ఒక చర్చ జరిగేలా చూసుకోవడం, ఆ చర్చల నుంచి వాళ్ళ క్యాడర్ కొన్ని పాజిటివ్ సిగ్నల్స్ పంపించేలా చూడడం, ఇంకా అటువంటి ప్రయత్నాలు చేసుకోవడం కోసం ఇవన్నీ పనికొస్తాయేమో కానీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల చేత ఓట్లు వేయించుకోవాలి అంటే ఖచ్చితంగా నిత్యం ప్రజల మధ్య ఏ ఎన్నికలు వచ్చినా ఎవరైనా రాజకీయ పార్టీ వాళ్ళ బలాన్ని పెంచుకోవాలంటే చేసే మొదటి పని ఏంటి, ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ క్యాడర్ని కాపాడుకోవడంతో పాటు వాళ్ళ బలాన్ని ఇంత పెంచుకోవచ్చేమో అని. అంతేగాని అలా కాకుండా బాయ్కాట్ చేసేసాం, వచ్చే జనరల్ ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్స్లో మనకే ఓట్లు వేసేస్తారు, మనకే అధికారంలోకి వచ్చేస్తాం, మన వాళ్ళే అధికారంలోకి వచ్చేస్తారని చెప్పి ఎవరైనా కనుక ఆశల పల్లకిలో ఊరేగితే వాళ్ళ మానసిక ఆనందాన్ని మనం ఎందుకు కాదనాలి.